సంగారెడ్డి జిల్లాలోని ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, వర్షాలు, ప్రముఖుల పర్యటనలు, బతుకమ్మ వేడుకలతో పాటు మరిన్ని ప్రధాన అంశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి నరహరి అందిస్తున్న నివేదిక తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంలో వ్యవసాయం, నీటిపారుదల, విద్య, ఉపాధి రంగాలు ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 25 మండల పరిషత్ కార్యాలయాలు, 8 మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు. 3 విడతలుగా చేపట్టిన రుణమాఫీలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 98,251 మంది రైతులకు 849,45,45 రూపాయల రుణమాఫీ జరిగిందని వివరించారు. కాటమయ సేఫ్టీ కిట్స్ అంటే రక్షణ పరికరాలు వినియోగించడం వల్ల గీత కార్మికులు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చునని జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్ తెలిపారు. జిల్లాలోని 41 మంది గీత కార్మికులకు సుల్తాన్పూర్ సమీపంలో కార్పోర్ రోడ్డులో కంది మండలంలోని చిద్రూరులో 40 మందికి కాటమయ సేఫ్టీ కిట్స్ వినియోగంపై శిక్షణ కార్యక్రమాన్ని ఎక్సైజ్ శాఖ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారి మాట్లాడారు. గీత కార్మికులు చాలామంది తాడి చెట్లపై నుండి పడి మరణిస్తున్నారని, అలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు కాటమయ సేఫ్టీ కిట్స్ ఉపయోగపడతాయని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో మోక్షగుణం విశ్వేశ్వరయ్య జయంతిని 15 సెప్టెంబర్ ఇంజనీరింగ్ దినోత్సవంగా ఘనంగా జరుపుకున్నారు. కళాశాల రిజిస్ట్రార్ పి రఘురామరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ ఇంజనీరింగ్లో భాగమైనటువంటి కృత్రిమ మేధ డ్రోన్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని కోరారు. రైతు అభివృద్ధికి వ్యవసాయ ఇంజనీరింగ్ పాత్రను వివరించారు. యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్ల పేర్ల నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఈ విషయం తెలియజేస్తూ, ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ స్థానంతో పాటు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగుస్తుందని వివరించారు. 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, AERO కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని 1504 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను కోరారు. చిన్నారులకు మెరుగైన పోషకాహారం అందించాలన్నారు. సరైన పోషకాహారం అందక జిల్లాలో 1500 మంది పైగా చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో స్థలం ఉన్న చోట్ల పెరటి తోటల పెంపకం పనులు చేపట్టాలని కోరారు. గత నెల పోషణ మాసోత్సవాల్లో సామూహిక సీమంతాలు, పోషకాహార మేళాలను, అవగాహన సదస్సులను మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాష్ట్రీయ పోషణ మాసం ఉత్సవం సందర్భంగా నిర్వహించింది. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, భవన మరమ్మతులకు ప్రతిపాదన పంపాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి నెల 4వ శనివారం ECCE డేని నిర్వహించాలని కోరారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులపై బాధ్యత ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. స్థానిక RDO కార్యాలయంలో నర్సింగ్ కళాశాల క్లాసుల ప్రారంభంతో పాటు హాస్టల్ వసతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది నియామకం చేసి 8 మెడికల్ కళాశాలల అనుమతులు సాధించామని, ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డులు అందజేస్తున్నామని అన్నారు. ఆందోళన నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దామని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఆందోళ్ జోగిపేటలో 3 పాలిటెక్నిక్ కళాశాలలు, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, ఉమెన్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్, JNTU కళాశాలను తెచ్చామని చెప్పారు. ఇప్పుడు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. 50 కోట్ల రూపాయలతో ఆధునిక ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.